గుండెల్లో మంట చాలామందికి ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా రాత్రిపూట ఈ సమస్యతో నిద్రపట్టకపోవడం చాలా సహజం. ఆహారంలో అదుపు లేకపోవడం, అన్నవాహికలో ఆమ్లాల అధికోత్పత్తి, పడుకునే పద్ధతి లాంటి అనేక కారణాల వలన ఈ సమస్య ఎదురవుతుంది. మందులతో తాత్కాలిక ఊరట లభించిన ఆహారంలో కొద్దిపాటి మార్పులు, రాత్రి భోజనంలో జాగ్రత్తలు, కొన్ని అలవాట్లలో కొంత సంయమనం, పడుకునే పద్ధతిలో మార్పు ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. రాత్రిపూట గుండెల్లో మంట రాకుండా ఉండాలంటే కడుపు నిండా తినకుండా ఉండడం ఒక మార్గం అయితే, తిన్న వెంటనే పడుకోకపోవడం ఇంకొక మార్గం. ఆకలి తీరే వరకు తినవచ్చు తప్ప అధికంగా తినడం మంచిది కాదు. ఎక్కువ తింటే పొట్ట ఎగువ భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే పడుకోవడానికి 2 నుంచి 3 గంటల ముందే తినాలి. దానివల్ల పడుకునే సమయానికి పై పొట్ట కాస్త ఖాళీ అవుతుంది. రాత్రి భోజనంలో మసాలా వంటకాలు, వేపుళ్ళు, భోజనమయ్యాక నిమ్మజాతి పండ్లు, కాఫీ కూడా మంచివి కావు. వేపుళ్ల కంటే ఉడకబెట్టిన ఆహారం మేలు. పడుకోవడానికి ముందు కఠినమైన వ్యాయామం చేయకూడదు. దానివలన ఎసిడిటీ మరింత పెరిగే ప్రమాదం ఉంది. తేలికపాటి నడక వలన ఆహారం కాస్త సర్దుకుని గుండెమంట రాకుండా ఉంటుంది. వారానికి 2 సార్లు కన్నా ఎక్కువగా గుండెమంట వస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి. మామూలుగా అందరికీ అన్నం తిన్న తర్వాత ఈ ఉదర భాగంలో పొట్ట దగ్గర కొందరికి మంటలాగా సంభవిస్తుంటుంది. అది జనరల్గా అన్నం తిన్న తర్వాత అయితే దాన్ని పెప్టిక్ అల్సర్ అని, అల్సర్ డిసీజ్ అని మనం అనుకుంటాం. అదే కాకుండా కొందరికి ఈ మధ్యలో, ఛాతీ మధ్యలో ఉన్న ఎముక వెనుక భాగంలో కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది మంట మండినట్టు. దాన్ని ఈసోఫైజైటిస్ అని, రిట్రోస్టర్నల్ బర్నింగ్ ఈ రిఫ్లక్స్ ఈసోఫైజైటిస్ వల్ల జరుగుతుందని మనము మెడికల్ పరిభాషలో అనుకుంటుంటాము. ఈ బర్నింగే మనము రాత్రి పడుకున్నప్పుడు అవుతుంటే అది ఎందువల్ల అవుతుంది అని మనము ఆలోచించుకున్నట్టయితే మనకు 2-3 రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి కామన్గా అందరు అనుకునేదే మనకు హైపర్ అసిడిటీ అని, అసిడిటీ వల్ల, రిఫ్లెక్స్ వల్ల, గ్యాస్ వల్ల అని కామన్గా అనుకుంటుంటాము. అది అయినప్పుడు మనం నైటు మనము పడుకునే జస్ట్ కొంచెం ముందే ఆహారం భుజించి దానికి తినేటప్పుడు చాలా స్పైసీ ఫుడ్స్ తినడము, ఎక్కువ సాంబారు రసాలు అటాన్ని తినడము, పచ్చళ్ళు అవి ఎక్కువగా తిన్నప్పుడు, ఏదైతే స్పైసీ ఫుడ్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ స్టమక్లో ఈసోఫైగస్లో ఇరిటేట్ చేసి ఈవెన్ ఫ్రాంక్గా అల్సర్ లేని వాళ్ళకు కూడా ఇట్లాంటి బర్నింగ్ కలగజేయవచ్చు. చాలా మందికి రాత్రిపూట భోజనానికి ముందు మద్యం సేవించడం అలవాటు. అలాంటి వాళ్లకు గుండెల్లో మంట వస్తూ ఉంటే తక్షణమే మానేయటమో, పరిమాణం తగ్గించడమో చేయాలి. పైగా మందు వలన అదనపు క్యాలరీలు వస్తాయి. ఎక్కువ తిండికి మద్యం తోడైతే రెట్టింపు సమస్య ఉంటుంది. ఎంత బరువున్న వారికైనా గుండెమంట సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువ బరువున్న వారికి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. బరువు తగ్గడం వలన ఆమ్లాల అజీర్తి తగ్గుతుంది. పగటి నిద్ర తగ్గించడం కూడా మేలు చేస్తుంది. గుండెమంటకు దారితీసే మరో అలవాటు పొగ తాగడం. దీని వలన అన్నవాహికకు పొట్టకు మధ్య కవాటం బలహీనపడుతుంది. అందుకే డాక్టర్ సూచన ప్రకారం క్రమంగా ఈ అలవాటుకు దూరమైతే మంచిది. రోజు ఏం ఆహారం తీసుకున్నది ఒక డైరీలో రాసుకుంటే ఎలాంటి ఆహారం వలన గుండెమంట వస్తుందో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనం జనరల్గా ఏవైతే ఫుడ్ స్టఫ్స్ తింటే, ఇందాక అన్నట్టుగా స్పైసీ ఫుడ్స్, పచ్చళ్ళు, సాంబారు, రసం అట్లాంటివి తినడం తగ్గించినా, లేదంటే అట్లీస్ట్ మీరు తినే పదార్థాలు కూడా పడుకునడానికి కనీసం మినిమం 2 అవర్స్ గ్యాప్ ఉంటే ఇట్లాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. మనం తినగానే పడుకుంటే ఈ కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఇంకా పెరగచ్చు. అదే కాకుండా రిఫ్లెక్స్ అనే ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనం పడుకునే పోస్చర్లో కొంచెం పిల్లోస్ ఎక్కువ సైడ్ పెట్టుకొని మరీ ఫ్లాట్గా పడుకోకుండా కొంచెం యాంగ్యులేషన్లో పడుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం తగ్గించవచ్చు. ఇది హార్ట్కు సంబంధించిన మంట కాదండి, ఇది కేవలము ఈసోఫాగస్కు, రిఫ్లెక్స్ ఈసోఫైజైటిస్కు, ఈ అసిడిటీకి సంబంధించిన మంటలు మాత్రమే అది తగ్గిస్తుంటుంది. కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకుంటే ఈ ప్రికాషన్స్ హెల్ప్ చేస్తాయి. అలా కాకుండా డెక్యుబిటస్ యాంజైనా అని, అంటే పడుకుంటే హార్ట్కి రక్త ప్రసారం తగ్గి వచ్చే డిస్కంఫర్ట్, అప్పుడప్పుడు దాన్ని క్లాసికల్గా పట్టేసినట్టు ఉండొచ్చు, అప్పుడప్పుడు మంటతో కూడినందుకు ఉండొచ్చు, అప్పుడప్పుడు ఆయాసంతో కూడా ఇది రావచ్చు. ఇది జరిగినప్పుడు మాత్రం మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా
ఇమీడియట్గా దగ్గరలో ఉన్న కార్డియాలజీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ ఎక్కువ లాంటి పరీక్షలు చేయించుకొని ఇంకా బ్లాక్స్ ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇండైరెక్ట్గా తెలిసినప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన యాంజియోగ్రామ్ లాంటి పరీక్షలు చేయించుకొని ఆ బ్లాక్స్ తొలగించుకుంటేనే అప్పుడు మనకు ఈ యాంజైనా రావడం తగ్గుతుంది. రాత్రిపూట బిగుతైన దుస్తుల వలన పొట్ట మీద ఒత్తిడి పెరిగి గుండె మంట రావచ్చు. అందుకే కాస్త వదులుగా ఉండే డ్రెస్లు వేసుకోవాలి. షుగర్లెస్ చూయింగ్ గమ్స్ అరగంట పాటు నమలడం వలన గుండె మంట రిస్క్ తగ్గుతుందని పరిశోధనలు తేల్చాయి. పడుకునేటప్పుడు కుడివైపు కాకుండా ఎడమవైపు ఒత్తిగిల్లి పడుకుంటే జీర్ణం కావడం సులభమవుతుంది. యాసిడ్ రిఫ్లెక్స్ నిదానిస్తుంది. అదేవిధంగా తల కింద దిండు నడుము నుంచి తలవైపుకు మందం పెరుగుతూ ఉండేలా పెట్టుకోవడం మంచిది. ఆ విధంగా కనీసం ఆ రంగులాలు తల ఎత్తులో ఉండేటట్టు చూసుకుంటే గుండె మంట నివారించుకోగలుగుతాం. ఇవన్నీ సహజ సిద్ధమైన జాగ్రత్తలు కాగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉపశమనం కోసం వైద్యుల సలహా ప్రకారం యాంటాసిడ్స్ వాడవచ్చు. గుండెమంట సాధారణ సమస్యలా అనిపించినా ఒక్కోసారి నిద్రకు కూడా దూరం చేస్తుంది. ప్రధానంగా ఆమ్లాల అధికోత్పత్తి వలన, జీర్ణ ప్రక్రియలో వాటి వినియోగం తగ్గటం వలన ఈ సమస్య వస్తుంది. అధిక బరువు, ఎక్కువగా తినడం, తిన్న వెంటనే పడుకోవడం, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్ల వలన వచ్చే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి జీవనశైలిలో మార్పులు అవసరం. తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలిక ఉపశమనానికి యాంటాసిడ్స్ వాడినా సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది.